ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన తెలంగాణలో మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగున్నది, ఆయనకు టైం కావాలి. కానీ ముందు కేసీఆర్ చాలా అవకతవకలు చేసిండు, గవర్నమెంట్ చాలా అన్యాయం చేసిండు. కాబట్టి రేవంత్ రెడ్డికి టైం కావాలి. ఆయన మంచిగా అందరితోని మినిస్టర్తోని కలిసి ఏదైనా కానీ మీటింగ్లో చేస్తుండే కానీ ఏదో కేసీఆర్ లెక్క నాలుగోళ్ళ మధ్యలో కూర్చొని నేనే నడిపిస్తే గవర్నమెంట్, నేను తెలంగాణ తెచ్చిన తలబెట్టి అవన్నీ వేస్ట్ మాటలు. రేవంత్ రెడ్డి బాగా మంచిగా అది ఉన్నది. ఇప్పుడు అవతవకలు అని చెప్పారు కదా, కేసీఆర్ హయాంలోనే మనకి రైతు బంధు, ప్రజలు రుణమాఫీ ఇలాంటివి. ఏం రైతు బంధు? ఉన్నోనికి ఇస్తే రైతు బంధా? లేనోనికి ఇవ్వాలి. నువ్వు లేనోళ్ళని చూడు, నువ్వు ఉన్నోనికి ఇస్తే ఏం అది ఏం ఫైదా? రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 8 నెలలు అవుతుంది, 8 నెలల్లో పెన్షన్ పెంచుతా అన్నాడు. కానీ పెన్షన్ మాటనే డబ్బులు లేవు కదా, ఎక్కడి నుంచి ఇస్తాడు? టైం పడుతుంది ఆయనకు డబ్బులు ప్రూవ్ చేసుకోవాలి. కాళేశ్వరంలో ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి, దానికి ఎక్కడి నుంచి ఇచ్చేది? మళ్ళా అవన్నీ డబ్బులు సమకూర్చుకోవాలి. అట్లా వచ్చిండు, ఏం చేసిండు? వచ్చి కూర్చున్నాడు, పోయిండు ఆయన. మరి చిలిచి చెండాడుతాడు, మరి చిలిచి చెండాడలేదు. మళ్ళా సీఎం ఉన్న స్థానంలో ఒకవేళ కేసీఆర్ ఉంటే బడ్జెట్ కంపల్సరీ తెచ్చేవాడు అని అంటున్నారు. ఇంతకుముందు ఏం తెచ్చిండు ఆయన? తెచ్చింది ఏం లేదు ఆయన, ఆయన ఏం తెచ్చింది ఏం లేదు, మాటలే. అప్పులు చేసిండు మంచిగా, గవర్నమెంట్ అంతా అతలా కుతలం చేసిండు. కాబట్టి కేసీఆర్ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. అతనికి ముందు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ చేసుకోవాల్సింది ఆయన.